భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని హర్ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు దుర్గరామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతం పేరుతో కలుస్తారు, భాష పేరుతో కలుస్తారు, కానీ మనము భారతీయులు అనేటువంటి విషయాన్ని చాలామంది అంత సీరియస్గా తీసుకున్నారు. ఈ భారతదేశ పౌరులుగా జాతీయ తత్వాన్ని అంతగా మనం అలవరచుకోవడం లేదు. ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాల కన్నా విలువైన మానాలు పోగొట్టుకున్నారు, ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే ఊళ్ళో పిల్లలు జరుపుకోవడము, ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము, లేదా రాజకీయ నాయకులు సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాలు పంచుకోవడం కూడా లేదు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్, ఈ దేశం ముందు, దేశం తర్వాతే మనము, ఈ దేశం కోసం మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి, ఆ నేషనల్ జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి. ప్రత్యేకించి యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా, మతం కోసం చేస్తామా, ప్రాంతం కోసమా, బంధువుల కోసం కాదు, దేశం కోసం కూడా మనం నిలబడాలి, దేశ ప్రేమని వ్యక్తపరచాలి, దేశభక్తి ఉండాలి. మనమందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు, రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాము. దానికంతా కావలసింది యువతలో ప్రత్యేకించి దేశాభిమానం కావాలి, దేశభక్తి కావాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశం భక్తి వైపు అందరినీ కూడా ఆయన లాగుతారు. ఇటీవల కాలంలోనే ఈ గ్లోబల్ వార్మింగ్ నడుస్తూ ఉంది, పర్యావరణ అసమానతలు వస్తున్నాయి, అవన్నీ సరిపడాలంటే చెట్లు నాటాలి అని చెప్పి ఏ దేశంలో అయితే తల్లిని దైవంగా భావిస్తామో ఆ తల్లి పేరుతో ఒక చెట్టు నాటితే ఆ నాటిన చెట్టుని వదులుకోకుండా తల్లితో సమానంగా ఆ చెట్టును కూడా పెంచి పోషిస్తే అది మహావృక్షమై దాని ఫలితాలు పర్యావరణం పైన ఉంటుంది. వర్షాలు వస్తే బాగుపడతారు, రైతులు బాగుంటే అందరికీ ఆహారం దొరుకుతుంది. అలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. భగవద్గీతలో చెప్తారు విఘ్నులు దేన్ని అనుసరిస్తే ప్రజలు అందులో అనుసరిస్తారని. ఈరోజు ఆయన ఏమి అనుసరిస్తున్నారో ప్రపంచమే అనుసరించే స్థాయికి ఈరోజు వచ్చింది. ఉదాహరణకి యోగా అనేది మన భారతదేశంలో మాత్రమే కొంతమందికి తెలిసిన సబ్జెక్టు. ఈరోజు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచ యోగా దినాన్ని కూడా జరుపుకునే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటువైపు తీసుకురాగలిగినారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ప్రపంచమంతా కూడా ఆయన దృష్టి ఆకర్షించలేక చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలామందికి తెలియదు, కొంతమంది జెండాలు తీసుకోమంటే తీసుకోరు, మిద్దిపైన కట్టమంటే కట్టుకోరు, అది ఏదైనా పార్టీదేమో అని, ఎస్పెషల్లీ మేము ఇచ్చినామనుకో అది బీజేపీదేమో అనుకుంటారు. కాబట్టి మేము కూడా ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని బీజేపీ కండువాలు లేకోకుండా, బీజేపీ జెండా కూడా లేకోకుండా, కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే, 300 జెండాన్ని మాత్రమే పట్టుకునే ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని చేస్తారు. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటి పని కూడా జెండా ఉండాలి. జెండా ఉంటే నేను భారతీయుడిని, భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను అని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు, ఎన్నికల్లో గెలిచడానికి కోసం పనిచేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ మంచి కోసం, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశ సంస్కృతి సంప్రదాయాలని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరిని చూస్తున్నాం, ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్లో ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏం చేస్తే ఏ విధంగా ఓట్లు వస్తాయి, లేదా ఎవరిని ఉత్తేజించాలి, ఎవరిని ఉత్తేజిస్తే ఓట్లు తట్టుకోవచ్చు, ఇదే నడుస్తున్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం అడుగడుగున ప్రతి అడుగున ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, ఈ దేశం మరింత సుభద్రంగా ఉండాలి, రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలి, ప్రపంచమంతా కూడా మన వైపు చూడాలి, ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి గొప్ప పార్టీలో మన ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన యొక్క ఆలోచన ప్రకారం, ఆయన యొక్క భావాల ప్రకారం, ఆయన ఆశలు ఆకాంక్షల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా జాతీయ భావాన్ని తీసుకురావడానికి ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకున్నా. ఇప్పటికే జాతీయ స్థాయి సమావేశం అయింది, రాష్ట్ర స్థాయి సమావేశాలు అయ్యాయి, ఇప్పుడు జిల్లా స్థాయి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది, రేపు ఎల్లుండి మండల స్థాయి సమావేశాలు కూడా జరుపుకొని ప్రతి మండలానికి కూడా ముందు ప్రకారంగా కంప్లీట్ చేసుకుని తదనంతరం ప్రతి గ్రామానికి ప్రతి బూత్ స్థాయికి కూడా మా కార్యకర్తలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రతి బూత్ స్థాయిలో కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కేవలం స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో పోతే విద్యార్థులు, లేదా రాజకీయ నాయకులు, లేదా ఆఫీసులు అధికారులు, మిగతా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అనుకోనట్టు కాకుండా ప్రతి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి చైతన్యపరిచి ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను 4 జిల్లాలు అయినాయి. ఈరోజు సాయంకాలం కడప, దీంతో 5 జిల్లాలు సాయంకాలం కడప, రేపు ఉదయం నంద్యాల, సాయంకాలం కర్నూలు, 8 జిల్లాలు కూడా నేను తిరుగుతూ ఉన్నా. అందుకని కూడా మంచిగా మనం నేను రావడానికన్నా ముందే మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తరంగ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా సమాయత్తంగా సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారంగా ఈ జిల్లా స్థాయి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మన సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి మేము ఏమి చేసినా కూడా అది ప్రజల్లోకి పోవాలంటే మాకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మీడియా మద్దతు ఉండాలి. నేను ఈరోజు ఒక మాట మాట్లాడతాను, ఇక్కడ ఉన్న 50 మంది 100 మంది వింటారు, కానీ అదే మీడియా వాళ్ళు తలుచుకుంటే వేల మందికి ఏమి, లక్షల మంది దగ్గర కూడా మీరు తీసుకుపోగలుగుతారు. కాబట్టి మీరు కూడా దేశభక్తులే కాబట్టి, ఈ దేశ భవిష్యత్తు పైన మీరు కూడా ఆశించే వాళ్ళే కాబట్టి దయచేసి ఈ జాతీయ భావాన్ని రూపొందించేటువంటి జాతీయ పతాకాన్ని, 3 జెండాని ప్రతి ఒక్కరు కూడా ఇంటి పైన కట్టుకోవడానికి మీ వంతు సహాయ సహకారం కూడా అందించాలి అని చెప్పి మేము చెప్తూ ఇలాంటి గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ మా నరేంద్ర మోదీ గారు నాయకుడు, ప్రధానమంత్రి విశ్వ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద ఒక్కసారి స్వతంత్ర సమర యోధులను మననం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావితరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం ఉందో 2047కి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలమైందా జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి వారి మార్గనిర్దేశంలో ఈరోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని
వారం రోజుల కార్యక్రమం ఇది. మొదటగా యువమోర్చా వాళ్ళ ర్యాలీలు ఉంటాయి, అటు తర్వాత హాల్ మీటింగ్స్, అటు తర్వాత మౌన ప్రదర్శన, ప్రతి ఇంటి మీద జెండా, ప్రతి ఆఫీస్ మీద, ప్రతి కార్యాలయం మీద జెండా ఎగరవేయడం, ఈ కార్యక్రమాలన్నీ దీంట్లో భాగంగా జరుగుతాయి. కాబట్టి వీటి అమలు జిల్లాలో సక్రమంగా జరిగి దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధాన అతిథి ఈ కార్యక్రమ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.